మిద్ది తోట మీద తోటకూరతో పులుసు, తోటకూర పులుసు, రోటి పచ్చడి, మామిడికాయ రోటి పచ్చడి. నమస్తే అండి, మన చెట్టు మామిడికాయలతో మామిడికాయ పచ్చడి చేసుకుందామండి. తొక్కుడు పచ్చడి, మామిడికాయ ముక్కలు, పసుపు, కారం, ఉప్పు, మెంతులు, జీలకర్ర, ఆవాలని వేయించాను, వెల్లుల్లిపాయి, తిరగమాతకి నూనె దినుసులండి. తిరగమాత వేసుకుందాం, దంచేసుకున్నాక. మేము ఈరోజు మిద్ది తోట మీద తోటకూరతో పులుసు, తోటకూర పులుసు, రోటి పచ్చడి, మామిడికాయ రోటి పచ్చడి చేస్తున్నాను. ఈ సంవత్సరానికి ఇది ఫస్ట్ మామిడికాయ పచ్చడి అండి. వీటన్నిటిని మెత్తగా గ్రైండ్ చేసేసుకుందాం, గ్రైండ్ అంటే దంచేసుకుందాం. పొడిలాగా చేసేసుకుందాం అండి. ఎంత ఫాస్ట్గా అయిపోతుందోనండి. ఏమండి ఇదిగోండి, ఇట్లా మెత్తగా చేసుకోండి, అంతే. అలా మెత్తగా అయిపోతే బాగుంటుందండి. ఇది ఇన్స్టెంట్గా అండి, అప్పటికప్పుడు చేసుకునేది. మామిడికాయలు మరీ పుల్లగా ఉన్నాయి తీసుకోకుండా కొంచెం లైట్ తీపిగా ఉన్నాయి తీసుకోండి, పులుపు తీపి. మన చెట్టు తొక్కుడు పచ్చడికి చాలా బాగుంటుందండి. ముక్కల్ని మీ ఇష్టం వచ్చిన సైజులో కోసేయండి. ఇట్లా కచ్చాపచ్చ దంచేసుకుంటామే. ఇట్లా కచ్చాపచ్చ దంచుకోవాలండి. నాలుగు నాలుగు ముక్కలు వేసుకుని దంచుకుంటామే. నేనైతే పెద్ద ముక్కలే కోసేస్తాను. ఎవరిష్టం వాళ్ళే చిన్న ముక్కలు కూడా కోసి కలుపుకోవచ్చు. నాకైతే ఇట్లా ఇష్టం. మొత్తం ముక్కలన్నీ దంచినాక మీకు చూపిస్తానే మళ్ళీ. ఇంకా అయిపోయి వచ్చేసిందండి. ఇగోండి ఈ ముక్కలు, ఇవి కూడా వేసి దంచేస్తా. రుచికి సరిపడా ఉప్పు వేసుకుందామండి, చూసుకుందాం. మీ ఇష్టం, మీరు కళ్ళు ఉప్పు కాకపోతే సాల్ట్ అయినా వేసుకోండి. ఈ ముక్కలన్నీ దంచేలోపు కరిగిపోతుంది. ఇదిగోండి పసుపు, వెల్లుల్లిపాయలు వేసి దంచుతున్నానండి. పసుపు కూడా వేసేసాయి కదండి. ఇప్పుడు మీ రుచికి సరిపడా కారం వేసుకోండి. చూసారా ముక్కలు నలిగిపోయినాయి, దంచేసాను. ఈ పెద్ద ముక్కలు కూడా ఇప్పుడు దంచేస్తా, ఉప్పు వేసాను కదా నలిగిపోతాయి. కొంచెం దంచినాక తీసేసుకుంటామే రుచి చూసుకుని. నలిగిపోయిందండి, రుచి చూసుకుంటూ తిరుగు మాత వేసుకుంటాం.
కొంచెం రుచి చూస్తున్నా, కరెక్ట్గా సరిపోయిందండి. ఇక ఉప్పు కారం కూడా కలపక్కర్లా, ఏమీ అక్కర్లా. ఇంకా తీసేసుకుందామండి, నలిగిపోయింది. ఇదిగోండి ఇంకా తిరగమోత వేసేసుకుందాం. నువ్వుల నూనె అయితే చాలా బాగుంటుందండి. నువ్వుల నూనె తీసుకోండి తిరగమోతకి, వేరుశనగ నూనె కానీ మీ ఇష్టం. నేనైతే నువ్వుల నూనె తీసుకుంటున్నా, కొంచెం తిరగమోతకి బాగానే పడుతుంది. సింక్లో పెట్టేసి రోల్ కడిగేసుకుంటానండి. ఇది లైట్ వెయిటే ఉంటుంది, లైట్ వెయిటే ఉంటుంది. ఇట్లా కడిగేసి పక్కన పెట్టేసుకుంటా. నూనె కాగుతుందండి, మెంతులు ఆవాలు వేసేసుకుంటున్నా, వెల్లుల్లిపాయలండి, దంచిని, కరివేపాకు అండి. మన మిద్ది మీదే కరివేపాకు. పప్పులు వేసుకున్నా బాగానే ఉంటాయి. ఇంగ వేస్తాను కొంచెం, ఇంగ వేసుకుందామండి, వాసన బాగుంటుంది. ప్లస్ అన్నంలోకి చాలా బాగుంటుంది. వేగిపోయిందండి తిరగమోత, స్టవ్ ఆపేసుకోండి. ఈ పచ్చడిని దీంట్లోకి వేసేద్దాం. అంతేనండి మామిడికాయ రోటి పచ్చడి. మన ఛానల్లో ఆల్రెడీ ఉందండి, మేము ఎప్పుడు చేసుకుంటాం. ఈ మామిడికాయలు వచ్చే టైంలో మన చెట్టిన పచ్చికాయలు ఉన్నప్పుడు ఈ పచ్చడి కంపల్సరీ చేసుకుంటాను. మీకు ఇష్టం ఉంటే పప్పులు వేసుకోండి. నేను ఒక్కొక్కసారి వేస్తాను, ఒక్కొక్కసారి వేయట్లేదు. ఈరోజు పైన తోటకూర కోసానండి, కుండీల్లో ఉన్న తోటకూర అంతా తీసేసాను. తోటకూర పులుసు చేసుకున్నాను, టమాటా వేసి. ఇదండి ఈరోజు రైస్ వండుకున్నాం. మీకు మామిడికాయ పచ్చడి కలిపి చూపిస్తున్నా. పప్పులు కావాలనుకున్నా వేసుకోవచ్చు. చూసారా, ఇంతే. ఇంకా తింటమేనండి, నేను తిని మీకు ఆశ పెట్టను. వాళ్ళ మా లంచ్ ఇదండి, ఈ రెండు. ఓకే అండి, ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ రూపంలో తెలియజేయండి, తప్పకుండా అందరికీ రిప్లై ఇస్తాను. ఓకేనండి, ఉంటానండి, బై అండి.